ఏడాది బిగ్ బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచి నామినేషన్స్ ఎలిమినేషన్తో హీట్ ఎక్కించారు. 4 వారాలుగా హాట్ హాట్గా సాగిన బిగ్ బాస్ 5వ వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్లోని కంటెస్టెంట్స్కి తమ కుటుంబం సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. తాజాగా ప్రోమో విడుదల కాగా అందులోని సీన్స్ ఆడియన్స్ని సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే. అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషన్ సీన్స్ కనిపించాయి. అయితే ఈ ప్రోమోలో అమర్దీప్ తన భార్యను తలుచుకొని గంటతడి పెట్టాడు. అమర్దీప్ మాట్లాడుతూ, ఇంతవరకు తేజును బాగా చూసుకున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు, ఐ లవ్ యూ సో సారీ, నీ విలువ నాకు తెలిసొచ్చిందంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్ని అమర్ త్యాగం చేశాడని తెలుస్తుంది. ఇక శివాజీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మంది ఎమోషన్స్తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ, ఎక్కడ ఊరు నుంచి వచ్చావు అన్నా అంటూ హక్ చేసుకున్నావు. నేను నా లెటర్ని గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. తను నేను ఎంత బాగా చూసుకున్నానో తెలియదు, కానీ నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్ని సైతం ఫుల్ ఎమోషనల్ టచ్ చేశాయి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.